మన టాలీవుడ్లో ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అలాంటి వారిలో మనం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే ఆయన పదునైన మాటలు, చురక్కత్తు లాంటి పంచులు ఇవన్నీ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. కానీ అటువంటి మెగా దర్శకుడు కూడా ఇప్పుడు తనకు సరైన బ్రాండింగ్ అండ్ ఇమేజ్ కావాలని ఆశిస్తున్నాడు అనుకోవాలా? పదండి, అసలు విషయంలోకి వెళదాం. మీకు దర్శకుడు మణిరత్నం గురించి తెలిసే ఉంటుంది. వరుస పెట్టి 8 సినిమాలు హిట్ ఇచ్చిన ఒక మెగా డైరెక్టర్. కానీ 8 సినిమా వరకు మణిరత్నం ఎలా ఉంటాడు అనేది కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అతని ఫోటోలు కానీ ఇంటర్వ్యూలు కానీ మీకు ఎక్కడా కనపడదు. అతను తన సినిమాల ద్వారానే మాట్లాడతాడు. అలా మణిరత్నంని రోల్ మోడల్గా పెట్టుకున్న దర్శకుడు త్రివిక్రమ్. కాబట్టి ఇతను కూడా ఎక్కడా కనపడ్డు, ఎక్కువ ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడు. కానీ ఇతను పడుతున్న కష్టం హీరోలకే వెళ్ళిపోతున్నాయి. ఇతను చేస్తున్న టాలెంట్ తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు అతను తన పందాన్ని మార్చాడనే చెప్పుకోవాలి. నిజానికి ఈ మధ్యన ఎప్పుడు అజ్ఞాతవాసి సినిమా పోస్టర్ రిలీజ్ అయినా కూడా వాటితో పాటే కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి, మీరు గమనించే ఉంటారు. వాటిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పక్కనే నెరిసిన గడ్డంతో కూర్చున్న త్రివిక్రమ్ మనకు కనిపిస్తూ ఉంటాడు. ముందు ఇలా ఎప్పుడూ లేదు, ఇదేదో కొత్త ట్రెండ్లా ఉంది. అదే తరహాలో మొన్న ఈ మధ్య కంపోజర్ అనిరుద్ధ్ పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఆయనకు ట్రిబ్యూట్ అంటూ ఒక వీడియోతో వచ్చాడు. గాలివాలుగా పాటకు ఒక దృశ్య రూపం కూడా ఇచ్చాడు. ఆ పాట చివరిలో మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ వెనకాలే త్రివిక్రమ్ ఇమేజ్ కూడా కనిపిస్తుంది. అలాగే రేపు జరగబోయే ఆడియో లాంచ్ దగ్గర త్రివిక్రమ్ కట్అవుట్లు బోల్డ్ అని మనకు కనిపించబోతున్నాయి. ఇదంతా చూస్తుంటే అసలు త్రివిక్రమ్కు ఈ రేంజ్ పబ్లిసిటీ కావాలా అంటూ అడిగేవారు లేకపోలేదు. మరి ఇవంతా త్రివిక్రమే చేయిస్తున్నాడా లేదా ప్రొడ్యూసర్ అతని మీద ఉండే అభిమానంతో చేయిస్తున్నాడా అనేది మనకు తెలియదు. కానీ వాస్తవం ఏంటంటే కష్టపడి కథలను రాసి మాటలను కూర్చి మొత్తం యూనిట్ ఒక తాటి మీదకి నడిపించే డైరెక్టర్ను నిజానికి మన తెలుగు ఇండస్ట్రీ పెద్దగా గుర్తుపెట్టుకోలేదు. నటుల పేర్లు చిరకాలంగా నిలిచిపోతున్నాయి, కానీ వారికి అద్భుతమైన ఆణిముత్యాల వంటి సినిమాలు ఇచ్చిన దర్శకులు ఎవరూ గుర్తుపెట్టుకోవట్లేదు. ఇది గొప్ప గొప్ప దర్శకులు కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావులకు కూడా అదే పరిస్థితే. అందుకే త్రివిక్రమ్ వంటి దర్శకుడు బహుశా పబ్లిసిటీపై ఫోకస్ చేసి ఇలా ఎక్కడికక్కడ కట్అవుట్లు ఎప్పుడు పవన్ పక్కన కనిపించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడా అనేది ఇప్పుడు టాలీవుడ్ పండితుల మధ్య జరుగుతున్న చర్చ.